గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మనీ ట్రిక్స్. అశ్విని, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి, మనలో చాలా మంది అడుగుతున్నారు కదా అక్క, మా పిల్లలకు స్కిన్ వైటనింగ్ అవ్వడానికి ఒక మంచి క్రీమ్ చెప్పక, ఒక మంచి సోప్ చెప్పక అనేసి. సో పిల్లల స్కిన్ అనేది చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కాబట్టి వాళ్ళ మీద మనం ఏది ట్రై చేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ మనం డాక్టర్ని కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో అందువల్ల నేను ఏది కూడా పిల్లలకు సంబంధించింది మీకు సజెస్ట్ చేయను, ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఆచితూచి వాడాల్సి ఉంటుంది అనమాట. సో నాకు తెలిసిన అండ్ మేము వాడిన సోపే మీకు చెప్తాను. అండ్ పిల్లల స్కిన్ అనేది వైటనింగ్గా తయారవ్వాలి అంటే ముందుగా మనం పిల్లలపైన కేర్ తీసుకోవాలి. పిల్లలకు కరెక్ట్ ఫుడ్ అనేది పెట్టాలి. చక్కగా విటమిన్స్ అందకపోవడం వల్ల కూడా పిల్లలు అనేది స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటారు. అండ్ పిల్లలకు వచ్చేసి మనము ఈవినింగ్ ఒకసారి అండ్ నైట్ ఒకసారి బాతింగ్ అనేది చేయిస్తూ ఉండాలి, ఎందుకంటే పిల్లలు ఎంతో కొంత మురికిలో ఆడుతూనే ఉంటారు. సో ఫస్ట్ ఇయర్ నుంచి అండ్ 10 ఇయర్స్ వచ్చేంత వరకు పిల్లలు అనేది ఆడడంలో బిజీగా ఉంటారు. వాళ్ళ స్కిన్ అనేది ఎంతో దుమ్ము ధూళి పట్టి ఉంటుంది, కాబట్టి పొద్దున ఒకసారి అండ్ నైట్ ఈవినింగ్ ఒకసారి కంపల్సరీగా బాత్ అనేది చేయించాలి. మరి స్కిన్ని వైటనింగ్గా చేయడానికి చెప్పక అని అడుగుతారనమాట. సో మనలో చాలామంది స్కిన్ని బాడీ మొత్తాన్ని స్కిన్ని వైటనింగ్గా చేయడానికి అద్భుతమైన సోప్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అది వచ్చేసి టెడ్డీ బేర్ సోప్. సో ఇది వచ్చేసి టెడ్డీ బేర్ సోప్ అనమాట. మనకు అన్ని మెడికల్ షాప్లలో అందుబాటులో ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 140 రూపీస్. సో నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. చలో వీడియో కంటిన్యూ చేద్దాం, పదండి. మన పిల్లల స్కిన్కి చాలా చాలా చక్కగా సూట్ అవుతుంది. అండ్ ఇది డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత మేము దీన్ని ట్రై చేయడం జరిగిందనమాట. సో ఈ టెడ్డీ బేర్ సోప్ అనేది పిల్లల స్కిన్ని వైటనింగ్గా చేయడానికి అండ్ సాఫ్ట్గా చేయడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. మనలో చాలామంది జాన్సన్ అండ్ జాన్సన్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో అట్లాంటి వాళ్ళు ఈ టెడ్డీ బేర్ సోప్ని ట్రై చేయండి. టెడ్డీ బేర్ సోప్ అనేది పిల్లల స్కిన్కి బాగా సెట్ అయిపోయి పిల్లల స్కిన్ని వైటనింగ్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ టెడ్డీ బేర్ సోప్తో పాటుగా మనకు ఒక సోప్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ కూడా వస్తుందన్నమాట. సోప్ పెట్టుకోవడానికి బాక్స్ కాదు, ఒక ట్రే లాగా వస్తుందన్నమాట. సో అది కూడా వస్తుంది. అండ్ టెడ్డీ బేర్ సోప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది అందరూ డాక్టర్లు అందరూ కూడా సజెస్ట్ చేస్తారు, వాడండి ట్రై చేయండి అనేసి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా మా పిల్లలకు అదే వాడాను. అండ్ ఇప్పుడైతే నేను వాడట్లేదు, సో అదే వాడాను కాబట్టి నేను మీతో షేర్ చేయగలుగుతాను. ఇంత డెఫినెట్గా అండ్ 100% మీ పిల్లలు స్కిన్ అనేది వైటనింగ్గా తయారైపోతుంది. ఫుల్ బాడీ మొత్తం కూడా వైటనింగ్గా తయారైపోతుంది. అండ్ పిల్లల బాడీని వైటనింగ్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇంకొక మంచి టిప్ అనేది చెప్తాను. పిల్లల బాడీ అంటే ఈ టెడ్డీ బేర్ సోప్ వాడుతూ దాంతోపాటుగా మీ పిల్లలకు బాడీ ప్యాక్ అనేది వేయండి. సో బాడీ ప్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బాడీ ప్యాక్ ఏ విధంగా ట్రై చేయాలి మాకు రాదు అనుకోవద్దు. సో చాలా చాలా ఈజీ. మన ఇంట్లో దొరికే శనగపిండిలో కాస్తంత పాలు లేదంటే తేనెను యాడ్ చేసి పాలతోనే మిక్స్ చేయండి. ఎక్కువగా పిల్లల స్కిన్ కాబట్టి ఎక్కువగా పాలతోనే ట్రై చేయండి. అందులో కాస్తంత పాలు అండ్ లైట్గా టర్మరిక్ పౌడర్, చిట్టికడంత టర్మరిక్ పౌడర్ వేసి ఆ మొత్తం కూడా ఆ పేస్ట్ని మొత్తం కూడా పిల్లల స్కిన్కి బాగా మసాజ్ అనేది చేయండి. అలా మసాజ్ చేసి తర్వాత మీరు వాటర్ వేసి వాళ్ళకు బాతింగ్ అనేది చేపించండి. అయినా సరే మీ పిల్లలు స్కిన్ వైటనింగ్గా తయారైపోతుంది అనమాట. ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ బాడీ ప్యాక్ పెట్టడం వల్ల కూడా ఇంకా వైటనింగ్గా తయారైపోతారు. సో ఈ సోప్ వాడుతూ ఇట్లాంటి ప్యాక్స్ అనేది ట్రై చేయండి. డెఫినెట్గా మీ పిల్లల స్కిన్ అనేది వైటనింగ్గా అండ్ ముత్యం మెరిసినట్టుగా మెరుస్తుంది. సో నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ పిల్లలకు అంటే మంచి ఆహారం ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే కూడా పిల్లల స్కిన్ అనేది బాగా ప్యూరీ అయిపోతుంది లోపల నుంచి. అంటే క్యారెట్, బీట్రూట్ అండ్ ఇట్లాంటి కొన్ని కొన్ని మంచి ఆహారం అనేది ఇవ్వండి. అండ్ పిల్లలకు రెగ్యులర్గా పెట్టాల్సింది 2 బాదం పప్పులు, 2 జీడిపప్పులు అండ్ డైలీ పాలు కంపల్సరీగా ఇవ్వండి. ఇలా మీరు తగిన ఫుడ్ అనేది ఇస్తే కూడా పిల్లల స్కిన్ అనేది బాగుంటుంది అనమాట, హెల్తీగా ఉంటుంది స్కిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవాళ మన వీడియో ఎలా ఉంది, మీకు అందరికి కూడా నచ్చిందా లేదా ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి నచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకు టెడ్డీ బేర్ సోప్ని తెచ్చి ట్రై చేయండి. ఇది మనకు ఆన్లైన్ వెబ్సైట్లలో దొరుకుతుంది అండ్ బయట మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. ఫస్ట్ మీరు మెడికల్ షాప్లో కనుక్కోండి, తర్వాతే మీరు ట్రై చేయండి. ఎట్లాంటి డౌట్స్ లేవు
అండ్ మా పిల్లలకు పడుతుంది అన్న నమ్మకం వచ్చిన తర్వాతే ట్రై చేయండి, ఓకేనా? అండ్ ఇవాళటి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే అప్పుడు నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ. మిమ్మల్ని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. బాయ్ బాయ్.